Hi friends, welcome back to Amazing World channel. If normal blouse ni ela stitch chesukochu ipu meeku chupisthunnanu invisible shape belt ni. Ipudu munduga shape perfect ga raavalante dots aithe idinga stitch chesukovali. Munduga open side nunchi middle nunchi stitch chesukovali. Ending eppudu kuda rough chesukondi. Alage shape belt daru kuda equal ga folding chesukoni stitch chesukovali. Ee rendittiki madhyalo nunchi cut ga middle dot aithe vesukovali. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండాలి. ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకోండి డాట్స్ మిడిల్లో గ్యాప్ అనేది. ఇప్పుడు మీకు షేప్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూపిస్తున్న విధంగా. మీకు వేరే కలర్ ఉన్నట్టయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు బోటిక్ స్టైల్లో బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్ చేస్తారో ఆ విధంగా మీకు స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా చూసుకోవాలి. మీకు షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే మూడు మూడు చప్పలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్కి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్కి ఎప్పుడు కూడా మనం సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్లోగా స్టిచ్ చేసుకోండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవడం వల్ల మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది మీకు బోటిక్ స్టైల్లో ఈ విధంగానే స్టిచ్ చేస్తారు. కాబట్టి నేను ప్రతి పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు లోపల ఖర్చు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లోపల ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్టిచ్ అయిపోకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోండి. మీకు చాలా నీట్గా ఉంటుంది. మనకి కుట్లయి ఊడిపోకుండా ఉండాలంటే నీట్గా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ బోటిక్ స్టైల్లో కానీ మనకి బ్లౌజెస్ అయితే ఈ విధంగా అయితేనే స్టిచ్ చేస్తారు. కాబట్టి మనకి పైన ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తాం లోపల కూడా ఫోల్డింగ్స్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి ఓపెన్ సైడ్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఓపెన్ బుక్ దగ్గర మనకి ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. మిడిల్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళి పట్టికి అయితే ఎక్స్ట్రా పట్టి వస్తుంది. కాబట్టి ఈ క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా అనేది రాదు మనకి. ఉక్సులు పట్టికి డబుల్ ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా చేసుకొని మనం పైనుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచైనా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కింద కూడా స్టిచ్ చేసినట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పై వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకు ఓపెన్ సైడ్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఒకసారి ముందుగానే చెక్ చేసుకోవాలి. మనకి స్టిచ్ అయిన తర్వాత ఏం చేయడం కాబట్టి కరెక్ట్గా చూసుకోవాలి. మెడ దగ్గర కట్ చేసుకోకూడదు, పొడవైందని. ఎప్పుడు కూడా మిడిల్ డాట్ ధర కానీ షేప్ ధర కానీ వేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ కాబట్టి షేప్ ధర వేసుకోకూడదు. ఇప్పుడు మెడపట్టి దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని జాయిన్ చేసుకోండి. చాలామంది ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ అడుగుతున్నారు కదండి. డాట్స్కి మనం ఏ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నామో అదే బ్లౌజ్తో మీకు ఏ సైజ్ అయితే అదే సైజ్తో మీరు డాట్స్ వేసుకోవచ్చు. మీకు ఇక్కడ డౌట్స్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను.
ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా ఖర్చు దగ్గర మనం కార్డ్ పెట్టుకోవాలి. ఏ నెక్ అయినా సరే చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని చేతికొట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. మీకు సరిగా రావడం లేదు, క్రొత్తగా నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ అయితే వేశాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర లోపల ఫోల్డ్ చేసుకొని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, మనకి ఎందుకంటే కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి. అలా లేకుండా ఉండాలంటే కరెక్ట్గా ఈక్వల్గా జాయిన్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి డబుల్ లైన్ని. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం లూజ్ తక్కువైనట్లయితే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్కి కూడా. మనకు ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు ముందు ఒక పార్ట్కి ఈక్వల్గా ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోండి. మనం ఒకేసారి పైకి పెట్టుకుని ఈక్వల్గా జాయిన్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకేసారి ఇవన్నీ స్టిచ్ చేయడం వల్ల. మీరు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు రెండు బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు, అంత సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి జాయిన్ చేసిన దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా హ్యాండ్ దగ్గర జాయింట్ అయితే చేస్తున్నాను. మీరు రైట్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది అటాచ్ చేసింది కూడా తెలియదు అంత నీట్గా ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా టూ హ్యాండ్స్కి కూడా జాయిన్ చేసుకోవాలి. మీకు నచ్చింది ఈ వీడియో అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు నేర్చుకొని. మీ బ్లౌజెసే కాదు బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది షాప్స్ కూడా పెట్టుకున్నాను కామెంట్ చేస్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా నేర్చుకోండి, ఇంకొక 10 మందికి షేర్ చేసినట్టయితే మీకు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఒక్కొక్క లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు కింద లైన్ అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ముందు జాయిన్ చేసిన దగ్గర మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ముందు హ్యాండ్ దగ్గర జాయింట్ ఎలా చేసుకోవాలో మీకు ముందుగా చూసుకోండి. ముందు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే ఎండ్ అయిందో రెండు ఈక్వల్గా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా క్లాత్ సరిపోలేదని లాక్కోకూడదు ఎప్పుడు కూడా. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి మీకు రాలేదు అనుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా రాదు. మనకి కరెక్ట్గా మిడిల్కి వచ్చింది అనుకున్నట్లయితే మనకు బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా వచ్చినట్లు మీకు బ్లౌజ్ అనేది. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మీకు సైడ్ జాయింట్స్ కూడా చాలా పెర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ వేసుకోవచ్చు, అంటే చేతికొట్లు వేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకున్న తర్వాత మన చేతికొట్లు వేసుకోవచ్చు. మీకు సరిగా రాదు అనుకునే వాళ్ళు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా వేసుకోండి.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు అదే మార్కింగ్తోని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇదిగో లేదా మీరు ఓల్డ్ బ్లౌజ్ అయినా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. పాదం వెడల్పులో మనం ఒక్కొక్క సైడ్ కూడా 3-4 లైన్స్ అయితే వేసుకోవచ్చు. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది పాదం వెడల్పు అనేది వేసుకోవడం వల్ల. మనకి ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు ఉన్నా సరే ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి సైడ్ జాయింట్స్లో, కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఒక 3 లైన్స్ లేదా 4 లైన్స్ వరకు వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మీకు చాలా సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. చాలామంది పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఫోల్డింగ్స్ రావడం కానీ ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ చాలామందికి డౌట్స్ అడుగుతున్నారు కదండి. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలా ఈజీగా అయితే నేర్చుకుంటున్నారు, అలాగే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మీకు లాస్ట్ బ్లౌజ్లో చూపించాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే హ్యాండ్ లూజ్తో చూసుకోండి ఒక మార్కింగ్ అనేది, అలాగే కింద కూడా తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంటుంది కాబట్టి అదే మార్కింగ్తో నేను స్టిచ్ చేస్తున్నాను. పాద వెడల్పులో ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ కానీ పైన హ్యాండ్స్ దగ్గర కానీ ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి, లేదా ఓల్డ్ బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేస్తున్నాను. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైనట్లయితే బ్యాక్ పార్ట్ టక్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.